తూర్పుగోదావరి జిల్లా బెక్కవోలులో బంధన్ బ్యాంక్ పేరుతో వారం వసూలు మొదలయ్యాయి. బయట బోర్డు బ్యాంకు పేరుతో కొంతమంది వ్యక్తులు పేద ప్రజల వద్దకు వెళ్లి వారికి వాయిదాల పద్ధతిలో డబ్బులు ఇస్తామని ఆశ చూపి వారం వసూలుకు పాల్పడుతున్నారు. దీనిపై ఆ బ్యాంక్ ఉన్న స్థలానికి మండల రెవెన్యూ అధికారులు వెళ్లి తనిఖీలు నిర్వహించగా వారి వద్ద వారు బ్యాంక్ ఇచ్చిన కాగితం ఎటువంటి ఊరి పేరు ఆమోదించని రిజర్వ్ బ్యాంక్ పేరుతో ఒక అప్రూవల్ పేపర్ మాత్రమే ఉన్నాయి. వారం ఫైనాన్స్ సంబంధించి వివరణ కోరగా వారి వద్ద ఏమీ లేదని పై అధికారులు వచ్చి వివరణ ఇస్తారని కాలపరిమితి కోరారు. మండలాల్లోనే కాకినాడ లైక్ మండపేట మండపేట రామచంద్రపురం అలాగా కూర్చొని ఇది చేసుకుంటాం. గ్రూప్ ఇది ఇండివిజువల్ లోన్స్ ఇస్తాం. సో మనం అనేది కస్టమర్ పేయబుల్ కాదు చూసి ఇస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన తర్వాత అతను పేయబుల్ చూసిన తర్వాత అతనికి మంత్లీ లోన్ కి కన్వర్ట్ చేస్తాం. కన్వర్ట్ చేసి అతను పేయబుల్ అతనికే మళ్ళీ టూ వీలర్ హౌసింగ్ లోన్ అది కట్టగలలేదు. ఎందుకంటే ఒక్కసారి మనం 1 లక్ ఇచ్చి అతనికి ఇబ్బంది పడే కారణం కాకుండా మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చి అది పేయబుల్ కాదా ఫస్ట్ ఆఫ్ ఆల్. అది దాని లేకపోతే టూ వీలర్ కావచ్చు, గేదెల వ్యాపారం కాదు, బిజినెస్ లోన్స్ అయినా కావచ్చు, ఏదైనా ఇవన్నీ స్మాల్ లోన్ బిజినెస్ లోన్స్ చేస్తున్నాం. ఫస్ట్ మనం ఒక్కసారి బట్టని ఇస్తాం అనుకోండి, ఆ లాస్ట్ మంత్ 2010లో మనం చూసాం ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందులు పడకుండా ఫస్ట్ కొద్దిగా ఇచ్చి ఇది పేయబుల్ కాదా, చిన్న అమౌంట్ ఇచ్చి ఒక పే చేస్తున్నారు, పే చేయలేకపోతున్నారా, ఒక వదిలేమని పే చేయాలి, ఇంకొక లోన్ ఫామ్ ఇది ఆస్కార్ రూల్ ప్రకారం ఆర్బిఐ రూల్ ప్రకారంగా నేను చేస్తున్నాను. అంతేగాని ఓన్ డిసిషన్తో నాది నా బ్రాంచ్ నాది అని లేదు కదా. మీకు కావాలంటే మీ కంపెనీ మెయిల్ ఇస్తాను, కంపెనీ తరఫున మీకు అకౌంట్ వల్ల స్టో ఈ పిక్ వాళ్ళంటే ప్రెసెంట్ 1000 పైన ఉన్నారు సార్. 1000 పైన ఉన్నారు. 1000 స్మాల్ బిజినెస్ లోన్ సార్. ఇది స్మాల్ బిజినెస్ లోన్స్ అనేది ఎందుకంటే మేము ఇచ్చింది కూడా ఏ వ్యాపారం మేము తీసుకుంటున్నారు, లోపల గేదెల వ్యాపారం అయినా టైలరింగ్ షాప్ అయినా వాళ్ళు మీ మీ రాబడి ఏ ఉంది, వెల్డింగ్ షాప్ అయినా ఉంటుంది కదా మంది, ఆ బిజినెస్ తగ్గట్టు ఇస్తున్నాం. ఇక్కడ అసలు లోన్స్ దాని డీటెయిల్స్ వాళ్ళు ఎంత ఎవరెవరు కట్టారు కొన్ని మాకు తప్పకుండా సార్. మీకు ఏం కాదు వీక్లీ ఫైనాన్స్ గురించి అడుగుతున్నారు కదా. వీక్లీ ఫైనాన్స్ ఏంటంటే మీకు పెట్టుకోమని ఇచ్చిన ఆర్బిఐ ఉందా, ఆర్బిఐ కానీ రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు కానీ లేకపోతే గవర్నమెంట్ కానీ ఏదన్నా వీక్లీ ఫైనాన్స్ అనేది సార్ ఇప్పుడు మనకి ఇచ్చిన రూల్ ప్రకారం ఆర్బిఐ ఇది మాకు ఇచ్చింది పెట్టుకోమని. ఆర్బిఐ ఇచ్చిందా సార్? ఆర్బిఐ వీక్లీ చేయమని ఇచ్చిందండి. అదే చెప్తున్నాను అండి, ఆర్బిఐ ఇచ్చిన ఆర్బిఐ మాకు అథారిటీ ఇచ్చింది. లేదా ఇది ఎలాగ ఇచ్చింది సార్? ఏం చేయమని ఇచ్చింది? వీక్లీ చేయమని ఇచ్చిందా, మంత్లీ మంత్లీ చేయమని ఇచ్చిందా? ఇది బిజినెస్ లోన్ బిజినెస్ లోన్స్ ఇచ్చుకొని మైక్రో స్మాల్ లోన్స్ బిజినెస్ స్మాల్ లోన్స్ ఇచ్చుకొని ఇచ్చింది. ఇది మా అథారిటీ నా అథారిటీ మా బెక్కువలో పెట్టచ్చు అని మా బ్యాంక్ ఇచ్చింది. ఇలాగా ఇది ఒకటే బ్యాంక్ అంటే మీరు అన్నట్టు స్పందన అస్మిత మీరు దాన్ని కంపేర్ చేస్తున్నారు, ఇది అది కాదు సార్. కంప్లీట్ అకౌంట్ కస్టమర్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఇస్తున్నాం, ఎందుకంటే అది పేయబుల్. రేపొద్దు అదేంటి మీరు అది అన్నారు ఏంటంటే పొదుపు పొదుపు తీసి దేనికంటే ఇన్ కేస్ పేయబుల్ కాకపోతే ఇతను ఈ పొదుపులో తీసి కట్టిపిస్తున్నాం. అంతేగాని ఇంకా అది కట్టకపోతే అవ్వదు అని లేదు, పొదుపు డబ్బులు తీసి కట్టిపిస్తున్నాం. ఎందుకంటే రేపొద్దున ఎన్ని రోజులు ఒకలాగా ఉండవు కదా. అదే వీక్లీ అన్నది దానికి ఒకటి ఉంటుంది కదండి, ఇప్పుడు బ్యాంకులు ఉంటాయి, ఆ బ్యాంకులు ఏంటంటే ఒక మంత్లీ అని మీరు వీక్లీ అన్నది దాన్ని పర్పస్ ఎలాగా
ఇచ్చిందా అంటే ఆర్బీ ఇచ్చిందా లేకపోతే గవర్నమెంట్ ఇచ్చిందా అన్న డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? అది నా సార్ అడగాలి సార్. అడిగి మరి విషయం అవి కూడా డీటెయిల్స్ ఇవ్వండి. ఇంకేదంటే మరి అదే సార్ మీకు ఏం డాక్యుమెంట్స్ కావాలి ఏం కావాలంటే నేను దాని దగ్గర రాసేసి మీకు పట్టుకొస్తాను సార్. ఏమేం కావాలన్నది కాదు, మీరు యాక్టివిటీస్ చేంజ్ చేస్తారు వీక్లీకి మీరు చేసి రేపు వీక్లో పెట్టుకోమన్న దానికి ఏమైనా ఉన్నాయా? నేను అడిగిన తర్వాత అన్ని డీటెయిల్స్ ఇవ్వండి. ఎవరు సార్ మీరు?